చివరగా పోయిన సంవత్సరం ఇదే తేదీ నాడు భారతదేశంలో టీకాల పండుగ మొదలైంది. అనాదిగా మనందరము సంక్రాంతి జరుపుకుంటూ వస్తున్నాం. కానీ 2019లో ఎవరో ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ఒక పెను ప్రమాదం వచ్చి పడింది కరోనా రూపంలో. అందరూ అన్నారు భారతదేశంలో రోజుకు 1,00,000 కేసులు వస్తాయి, 2,00,000 మంది చనిపోతారు అని. భయభ్రాంతులకు గురైపోయాం, ఆందోళన పడ్డాము, ఎలా దీన్ని ఎదుర్కోవాలని ఆలోచించాం. ఎంతోమంది ఎన్నో లెక్కలు వేశారు. భారతదేశం ఎప్పటికీ వ్యాక్సిన్ను తయారు చేయలేదు, భారతదేశం వాళ్ళ ప్రజలను కాపాడుకోలేరు అని. అంటే మన చరిత్ర చూసుకుంటే అది కొంతవరకు నిజమేనేమో. టీబీ టీకా ఏదైతే ఉందో మన భారతదేశంలోకి 58 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది టీబీ టీకా. అదే పోలియో టీకా ఏదైతే ఉందో 30 సంవత్సరాల తర్వాత వచ్చింది. మిగతా దేశాల్లో 1955లో వస్తే మన దేశంలో 1985లో వచ్చింది. ఇటువంటి టీకాలన్నీ కూడా మన దేశంలోకి రాలేదు. కోవిడ్ కొత్త జబ్బు, ఎలా మనమందరం కూడా అంతకుముందు సంక్రాంతి ఎంతో భయాందోళనతో జరుపుకున్నాం. అటువంటి సమయంలో మన దేశాధినేత నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం చేశారు, జన్ బి జహా బి, జనాలు ఉండాలి, దాంతోపాటు మన జహా అంటే ప్రపంచం కూడా కాపాడాలి, జనాలను కాపాడుతూ మన జీవనోపాధిని కూడా కాపాడాలి. అంటే ఏం చేయాలి? కోవిడ్ ఒక కొత్త మహమ్మారి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి? మన దగ్గర ఉన్న అతి ముఖ్యమైన ఆయుధం టీకా. ఈ టీకా ఎలా తయారైంది? 2019 మొట్టమొదటిసారి డిసెంబర్లో కేసులు నమోదవడం మొదలుపెట్టాయి. మన దేశంలో పూర్తి ఎత్తున వచ్చేసరికి ఏప్రిల్ 2021, అంటే 6 నెలలు పట్టింది మన దేశంలోకి కోవిడ్ రావడానికి. ఉగ్రరూపం దాల్చడానికి ఆగస్టు పట్టింది. కానీ 6 నెలల్లోనే, కేవలం 6 నెలల్లో, 20 మేలో మనకు ఎక్కువ కేసులు నమోదైతే ఇంకొక 6-7 నెలల్లో, అంటే పోయిన సంవత్సరం జనవరి 16, 2020, 2021 ఇదే తేదీన శానిటేషన్ వర్కర్, మనకు ఎవరైతే హాస్పిటల్లో పారిశుద్ధ్య సేవలు అందిస్తారో అటువంటి వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఈ వ్యాక్సిన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇది ఒక బృహత్తర కార్యం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 7 దేశాలు మాత్రమే వ్యాక్సిన్ను తయారు చేయగలిగాయి. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కేవలం 10% దేశాలు, ఆ 10% దేశాలలో 70% మంది జనాభాకి ఇవ్వడమే జరిగింది. అందరు అన్నారు మనది ఎదుగుతున్న దేశం, పేద దేశం, మన దేశంలో మనం ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వలేమని. ఈరోజు భారతీయ జనతా పార్టీ గర్వంగా చెప్తుంది, ఈ రోజుకి మనము ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చామో తెలుసా? 157 కోట్ల పైచిలకు వ్యాక్సిన్ డోసులు మనం ఇవ్వడం జరిగింది. మన భారతదేశంలో 93%, అంటే 100 మందిలో 93% పైగా మొదటి డోస్ టీకా ఇవ్వడం జరిగింది. 100 మందిలో 70% పైగా రెండో డోస్ టీకా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వం, దాంతోపాటు మన ఆరోగ్య రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్, సైంటిస్టులు అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, హెల్త్ కేర్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ ఎంతో కృషి ఉంది. వ్యాక్సిన్లు మనకు 3 అందుబాటులోకి వచ్చాయి, కోవాక్సిన్, కోవిషీల్డ్, కోవాక్. వీటికి నరేంద్ర మోడీ గారి ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మీరు చూస్తున్నారు 3rd wave, అంటే 3rd దశలో 100,000 కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా హాస్పిటల్లో చేరాల్సిన కేసుల సంఖ్య తగ్గింది, ఆక్సిజన్ అవసరం తగ్గింది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మన దేశాన్ని మనం 3rd wave అలను ఖచ్చితంగా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. మీరు కొన్ని వింటే ఆశ్చర్యపోతారు. ప్రతిరోజున మనం సగటున ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చుంటామో తెలుసా? ఇక్కడ ఎవరు గెస్ కూడా చేయలేరు. ప్రతిరోజు దగ్గర దగ్గర 49 లక్షల టీకాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. మన భారతదేశంలో 21 అక్టోబర్ నాటికి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం జరిగింది. అదే అమెరికా వాళ్ళకి 50 కోట్ల వ్యాక్సిన్ ఇవ్వడానికి 1 సంవత్సరం పడితే మనం కేవలం 8 నెలల్లో 100 కోట్ల టీకాలు ఇచ్చేసాము. దాని తర్వాత 50 కోట్లు ఇవ్వడానికి మనకు పట్టింది కేవలం 78 రోజులు. మీరు యుఎస్ కానీ యూరోపియన్ యూనియన్ కానీ చూస్తే వాళ్లకు 1 సంవత్సరం పైగా పట్టింది. ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు, ఆ ఒక్కరోజే, ఒక్కరోజున 2.5 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ.